తెలంగాణ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్టాపనకు సిరిసిల్లలో భూమి పూజ చేశారు. కొద్ది రోజులుగా చర్చలు సమావేశాలతో సాగిన విగ్రహ ప్రతిష్టాపన అంశం ఎట్టకేలకు ఈ రోజు భూమి పూజతో మొదలైంది. ఉదయాన్నే విద్యానగర్ చౌరస్తా వద్దకు చేరుకున్న పట్టణ ప్రముఖులు, మున్సిపల్ పాలక వర్గ సభ్యులు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని నెలకొల్పేందుకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో సిరిసిల్ల పద్మశాలి సంఘం అధ్యక్షులు గోలు వెంకటరమణతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, తెరాస పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, పద్మశాలి సంఘం ప్రతినిధులు, పట్టణవాసులు పాల్గొన్నారు. तदंग कलशाराधनं करिष्ये कलशं गन्धपुष्पाक्षतैरभ्यर्च्यां ॐ गलनस्य मघे विष्णुकण्ठे रुद्रसमाश्रिताः मूले तत्र स्थितो ब्रह्ममण्डले मार्गणास्पदाः సిసిల్ల పట్టణంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్టకు మరి భూమి పూజ కూడా చేసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి చేసిన మాజీ చైర్మన్ మరి మన కుల పెద్దలు, కుల బాంధవులు, అక్క చెల్లెలు, అన్నతమ్ములకు అందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలుపుకుంటూ మన గౌరవనీయులు ముఖ్యమంత్రి మంత్రివర్యులు ఆదేశాల మేరకు కూడా మరి నూతనంగా దీనంతో కూడా మరి బాపూజీ విద్యా ప్రతిష్ట కూడా చేసుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మన మున్సిపల్ పాలక వర్గంతో మరి చర్చించి కూడా మరి అతి సుందరంగా కూడా పెట్టాలని మా ఒక పాలక వర్గం ఆలోచన ప్రకారం కూడా చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు మరి మరొకసారి కూడా ఆశీస్సులు కూడా తెలుసుకుంటున్నాను. ధన్యవాదాలు. న్యాయవాది వృత్తితోని అందరికి సేవ చేసినటువంటి మాననీయుడు, 5 సార్ల ఎమ్మెల్యేగా, శాసనసభ్యునిగా, మంత్రిగా ఎన్నో పర్యాలు ఈ యొక్క స్వాతంత్రం కోసం గాని, స్వాతంత్ర అనంతరం గాని వారి యొక్క ఆస్తిని కూడా దానం చేసినటువంటి మాననీయుడు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క జన్మదినం సెప్టెంబర్ 27 వరకు ఇక్కడ సిరిసిల్లలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేయడానికి ఈ యొక్క పూజా కార్యక్రమం చేపట్టడం నిజంగా అభినందనీయం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మున్సిపల్ పాలక వర్గానికి గాని, అలాగే పద్మశాలి సంఘానికి గాని, ఇతర అందరికి కూడా, బీసీకి సంబంధించినటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అందరు కూడా, నాయకులకందరూ కూడా నేను శుభావందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక మహనీయుడు ఈ ప్రపంచ ఈ యొక్క భారతదేశంలో బాపూజీ, గాంధీజీ తర్వాత మళ్ళా బాపూజీ అని ఒక ప్రేమ కొద్ది పిలుచుకున్నటువంటి మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన సిరిసిల్లలో, అందులో పద్మశాలి బిడ్డ బీసీలకు ఆరాధ్య దైవం, ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రి చేసినటువంటి మహనీయుడు ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఆ రోజు ఆయనకు ఛాన్స్ వచ్చినా కూడా దళితుడు దామోదరం సంజయ గారిని ఆ రోజు ముఖ్యమంత్రి చేసినటువంటి బీసీ నాయకుడు, బీసీల యొక్క అభ్యుత్నతిని, బలహీన వర్గాల యొక్క అభ్యుత్తిని కోరినటువంటి మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి, వారికి ఈ యొక్క జన్మదినం రోజు ఇక్కడ కార్యక్రమాన్ని విగ్రహం ప్రతిష్ట చేసే విధంగా మీరందరూ చర్యలు చేపట్టడం, అలాగే ఎక్కడైతే పూజ చేస్తామో, ఎక్కడైతే కొండా లక్ష్మణ్ బాపూజీ అందరి సిరిసిల్ల ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఇక్కడ తీసుకున్నటువంటి నిర్ణయానికి మరొకసారి నేను అభినందన తెలుపుతూ కులబాధలకు అందరు కూడా నమస్కారం తెలియజేస్తాను. ఈ రోజు పద్మశాలి సంఘం మరియు మున్సిపల్ పాలకవర్గం సంయుక్తంగా నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. జయ మార్కెట్.